నుంచి రోజు రోజు కల చిక్కిపోతున్నావా? ఈ మధ్య మీ ఆయన దుబాయ్ లేట్ కదా. అవునండి. మరి ఒంటరిగా ఎలా ఉంటున్నావు? అలవాటైపోయింది సార్. మరి నాకు అలవాటు అవ్వలేదు. మాట వినొచ్చు కదా. ఈడ కూడా పోస్ట్ మార్టం బాడీ రెడీ అయింది సార్. నువ్వనే చెప్పడానికి. అలాగే సార్. బాధపడకమ్మా, వీడి వేషాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాంటి విధవలు ఇలానే చేస్తూ ఉంటారు. వాడితో కొంచెం జాగ్రత్త అమ్మా, సిటీలో ఎంతో మందిని చంపేస్తున్నారు. ఇలాంటి విధవలను చంపేస్తే పీడ విరగడైపోతుంది. ఊరుకోమ్మా. డోర్ ఓపెన్ చేసేటప్పుడు అడగాలని బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సార్, వాళ్ళు ఏదో అర్జెంట్ అంటే. పేషెంట్లు ఎప్పుడు అర్జెంట్? మన అర్జెంట్ గురించి ఆలోచిస్తారు చెప్పు. ఓ, కొత్తగా జాయిన్ అయ్యే కదా, నీకు అలాగే ఉంటుంది. రాను రా, నీకు అర్థం అవుతుంది రే. సరే, ఇక్కడ మళ్ళీ వస్తాను. ఇప్పుడు చిచ్చి తీసాయి ఈ పూజలు పురస్కారాలు గుళ్ళో పెట్టుకోండి. ఎందుకంటే ఆ దేవుడు మొక్కితే వరాలు ఇస్తాడు, ఈ దేవుడు కాసలిస్తే ప్రాణాలు పోస్తాడు. ఈ ఏడుపులు పరాదే పడ్డలు ఆపండి. ఇది హాస్పిటల్, చేపల సంత కాదు. మీకెళ్ళకంత రాక్షసుళ్ళ కనిపిస్తున్నానా? వదిలితే ఇదంతా సత్రం చేసేలా ఉన్నావే. వెళ్ళి మీ దేవుణ్ణి అడగండి. మావి చాలా చిన్న బ్రతుకులు, ఇంత కాస్ట్లీ రోగాలు వస్తే మేము ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికించుకోవాలి అని అడగండి. వేరే హాస్పిటల్ అయితే మీ వాడు చచ్చుండేవాడు. సెక్యూరిటీ, సెక్యూరిటీ, సినిమా చూస్తున్నారా? ప్లీజ్. అయ్యో, ఏం జరుగుతుంది? అయ్యో 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 అయ్యో, సిగ్గు కూడా కనవట్లేదు. అయ్యో అయ్యో, ఏం జరుగుతుంది? మై గాడ్. Ah! 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 Ah!